పెద్దలకి టీవీ వాళ్ళకి అందరికీ నమస్తే. నా పేరు మల్లిక, నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నా కార్డ్ నెంబర్ 25. నేను 1992 నుంచి ఇక్కడ ఉన్నానండి. ఇప్పటి నుంచి షూటింగ్లో చేస్తున్నాను. దాని తర్వాత నాకు నెంబర్స్, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సరసాల సోగ్గాడు సినిమా చేశానండి. బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు హీరోగా చేశారు. దాంట్లో నేను ఎంటర్ అయ్యానండి స్టార్టింగ్ 92 నుంచి. ఇప్పటి వరకు నేను షూటింగ్లోనే ఉన్నాను. నాకు 2005లో మన వెంకటేష్ గారు, ఇందులో నిల్చుండు నాకు కొమర వెంకటేష్ గారు నాకు మెంబర్షిప్ ఇచ్చారండి. అబ్బో అప్పుడు ఇల్లు ఇచ్చేస్తాను అనేటప్పటికి, అబ్బో మాకు అందరికి ఇల్లు ఇచ్చేస్తానంటే ఆయన వెనకాల ఉండడానికి మేము 300 మంది, అతను మాకు అందరికీ చాలా మందికి మెంబర్షిప్ ఇచ్చారండి. మాకు ఇల్లు వచ్చేసింది అనుకొని ఎంతో సంతోషపడ్డాం. 2005లో దీన్ని కాళ్ళు పట్టుకుంటానండి అని 150,000 అలా తీసుకొని వెళ్ళి బల్లం మీద పెట్టానండి. ఆయన చేతికి ఇవ్వలేదు. లేదమ్మా నీ మెంబర్షిప్ తీసేసాను, వెళ్ళిపో అంటే ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నానండి, ఇవ్వలేదు. సరే నువ్వు ముందు వెళ్ళిపో అన్నారు. సరే అందరూ ఒకవేళ అలాగే మా లత స్టెక్క కూడా అదే వచ్చింది. తర్వాత అందరికీ కార్లు వీళ్ళు అవి ఉండుంటే నాకు అర్థం కాలేదు. మా జూనియర్స్కి ఇలా కార్లలో మేము ఎప్పుడు వెళ్ళలేదండి. మాకు స్కూటర్లు ఉండటమే చాలా ఇది. అలాంటిది ఏంటి అని ఆలోచించి అందరికీ అనుకుంటే అప్పుడు తెలిసిందండి, అందరు బయట వాళ్ళకి అమ్ముకున్నారు. మేమేం చేయలేకపోయామండి, ఇద్దరమే ఆడవాళ్ళం, ఏమి చేయలేకపోయాం, మాకెవరు తోడు లేరు అనుకున్నాం. అలాంటి టైంలో మా కస్తూరి గారు ఈ సాధన సమితి పెట్టారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యాం, ఎందుకంటే మాకు ఒక ఆనందం వచ్చింది. సరే మాకు పోటీగా ఉంటారు కదా అని చెప్పేసి అలా వాళ్ళతో 2 సంవత్సరాలు పోటీ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ మమ్మల్ని ఎవరు ఏం అనలేదండి, సరే చేసుకో అది ఎటు రాదు కదా అనుకున్నారేమో. అలా అలా 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను చిత్రపూర్ కాలనీలోనే అద్దుకుంటున్నాను. మా అక్క అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అది ఖాళీ చేయించేస్తారు ఆవిడకి. సరే నేనైతే నాకు ఖాళీ చేయించాలని ఎంతో ట్రై చేశారండి, నేను చేయలేదు. తర్వాత ఒక నా కరెంటు కూడా తీసేశారండి. నేను ఖాళీ చేయటం లేదండి, నాకు కరెంటు లేక 3 రోజులండి దోమలతో కుట్టించుకుంటూ ఉంటున్నాను తప్పించి అలాగే చేశారు. తర్వాత అలా కూడా ఖాళీ చేయలేదని నా లిఫ్ట్ తీసేశారండి. అది ఎవరికీ తెలీదు, మామూలుగా లిఫ్ట్ పాడైపోయింది. ఎందుకంటే 72 ఇళ్ళు ఉంటాయండి, అలా అందరూ వచ్చేస్తారు కదండి. అందుకని ఏం అనకుండా 4 రోజులు, ఆ రోజు నేను 6వ ఫ్లోర్లో ఉంటానండి. తర్వాత ఇలాగే చూసి 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 4 రోజుల తర్వాత వెళ్ళి నేను ఫోన్లో గొడవ పెట్టుకున్నానండి అనిల్ గారితో. అప్పుడు వెంటనే లేదు అనుకోని మీరు అడగొచ్చు, అందు మీ ప్రశ్నకు నేనే అడుగుతున్నాను ముందే. ఎందుకంటే మన చిత్రపూరి నుంచి 25,000 చొప్పున తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయించారండి. మాకు 350 తీసుకున్నారు. ఆ డబ్బులు 80 లక్షలు వచ్చినాయి అన్నారు, కొంతమంది 1 కోటి రూపాయలు వచ్చినాయి అన్నారు. ఇవి అసలు ఏంటి, మాకు ఇల్లు కొంటామని, అది మాకు ఆఫీస్ కొంటామని చెప్పేసి వచ్చారు అనిల్ గారు. అనిల్ గారు మాకు యూనియన్లో ఉండేటప్పుడు ఎవరికీ తెలియదండి అనిల్ గారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 10 మంది లేడీస్లో కనీసం 5 గురికే తెలుసు అనిల్ గారు. కత్తి వాళ్ళు ఎవరు ఈ రోజు మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేసేసారండి. మేము న్యాయంగా అడిగామని ఫిబ్రవరి 14 ఏమంటారు అది జనరల్ బాడీ మీటింగ్ పెట్టారండి. అక్కడికి వెళ్ళినందుకు ఇదిగోండి భద్రా గారిని, వాళ్ళని వీళ్ళని కొట్టించి కావాలని ఒక 10 మంది లేడీస్ని ఆయన పక్కన ఉంటారండి. 10 మంది లేడీస్ తప్పించి ఇంకెవరు ఉండరండి. అది కూడా డబ్బులు ఇచ్చో ఏం చేసో మభ్య పెట్టి వాళ్ళే ఉంటారు, ఇంక వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళ చేత వీళ్ళని కొట్టించి కావాలని మమ్మల్ని కేసులు ఇరికిచ్చి మమ్మల్ని సస్పెండ్ చేశారండి. 3 నెలలు సస్పెండ్ చేశారండి. నాకెవరు లేరండి, నా కొడుకు లేడు, నేను ఒక్కదాన్ని ఎలా బతుకుతానో వాళ్ళకి తెలుసు. కావాలని చెప్పి సస్పెండ్ చేశారు. సరే సస్పెండ్ చేశారని ఎక్కడికి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, అమ్మ మీకు లెటర్ పెట్టండి అన్నాడు. అక్కడికి వచ్చి నాకు ఇప్పటికి కళ్ళల్లో మెదులుతుందండి. అనిల్ గారు ఏమన్నారు తెలుసా, ఇంకా చేపిస్తాను ఇదే చేతిలో చెప్పి నీకు ఇంకా 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 నరకం అనిపిస్తాను అన్న కూడా ఆ సార్ కూడా ఏం మాట్లాడలేదండి. సరే చూసి నీకు ఇంతకంటే ఏం చేతన అవుతుంది, మా షూటింగ్లే పోనీ అడుక్కు తింటానేమో అనుకుని అలాగే 3 నెలలు ఎవరిని కూడా ఒక భిక్ష ఎత్తలేదండి. అని అది అయిపోయింది. దాని తర్వాత మొన్న స్వామీజీ అంటే ఎవరో ఆయన దయతెలిచి బియ్యం ఇస్తున్నారండి. నేను వెళ్ళి నా పేరు రాయండి అంటే ఎవరు లేనోళ్ళకి రాస్తాము అన్నారు. నేను అన్నాను నాకు ఎవరు లేరు కదా, మీ మూలంగా 3 నెలలు నేను షూటింగ్ కూడా వెళ్ళలేదంటే నీకున్నారుగా సాధన సమితి, వాళ్ళు ఇచ్చుకుంటారు లేపో అని మా ట్రెజరర్ అన్నాడండి. ఆ మాట నేను అనిల్ గారిని అడిగితే ఈసారి ఇచ్చినప్పుడు ఇస్తారు లేపో అమ్మ, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ఎక్కువైపోయింది నీది అనేసి ఆయన అన్నారండి. ఎవరో ఆయన మన క్యాషియర్ గారు, 2వ భార్య గారు, పోనీ అమ్మాయికి ఇవ్వద్దు అంటే దాన ధర్మంగా లాస్ట్కి బియ్యం ఇప్పించారండి. అలా ఉందండి మా యూనియన్, అంత చండాలంగా అయిపోయిందండి. మేము కావాలని గెలిపించుకున్న వాళ్ళని మమ్మల్ని ఈరోజు రోడ్డు పాలన చేశారు. ఇప్పటికీ షూటింగ్లు చెప్పటం లేదండి. మా తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లు తిరిగాం, ఎక్కడెక్కడ తిరిగాం, పేరుకైతే తీసేశారు. తీసేసి షూటింగ్లకు వెళ్ళండి అమ్మని పెద్ద లెటర్ ఇచ్చారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ మా ఏజెంట్లకే చెప్పి అసిస్టెంట్లకు చెప్తారండి. ఏజెంట్లు కూడా వింటారో లేదో నాకు తెలియదు, కానీ అసిస్టెంట్లు ఉన్నారు, వీళ్ళకి సస్పెండ్ చేసాము, వీళ్ళకి షూటింగ్ పిలవద్దని. నిన్న కాక మొన్న వెళ్ళినా కూడా అదే అసిస్టెంట్ అండి. 3 సార్లు 4 సార్లు నన్ను షూటింగ్లో నుంచి పంపించేశారు. ఆ రోజు నిజంగా నేను చాలా బాధపడ్డానండి. నేను తల్లిని నమ్ముకొని వచ్చాను. నేను ఇన్ని రోజులు నా కొడుకు చనిపోయే వరకు కూడా
ఇదే చూస్తున్నాను కానీ మూడు నెలలు నేను ఎంత నరకం అనిపించాను నాకు తెలిసింది. చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే అలా చెప్పుకున్న పది మంది లేడీస్ ఎంత చిన్న చూపు చూసారో తెలుసండి. స్వస్థదా సావని అది పోతే మాకు మంచిది అన్నారు. నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదండి, న్యాయం గురించే పోరాడాను. కనీసం నాకు ఇల్లు కావాలని పోరాడానండి, నాకు నా వాళ్ళకి కావాలని పోరాడాను. కానీ వీళ్ళలాగా నేను అమ్ముకోలేదండి, వీళ్ళలాగా నేను అన్యాయంగా డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర నేను ఏమీ చేయలేదండి. వీళ్ళలాగా దొంగ సభ్యత్వాలను చేసుకోలేదు. ఎక్కడ అమెరికాలో ఉంటున్నారు అంటున్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇల్లు అడిగామండి. ఎమ్మెల్యేలు ఉంటున్నారండి, వాళ్ళ కోటర్స్కి మేము ఇల్లు అడిగామండి. మా ఇల్లు మాకు వీళ్ళు ఎందుకు కొన్నారండి? అసలు అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికి వీళ్ళెవరండి? ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారండి? ఆర్టిస్టులకు ఇచ్చారండి, మాకు ఇచ్చారే కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వలేదండి. అలా అడిగినందుకు మమ్మల్ని ఈరోజు ఈ రోడ్డు పాలు చేసి ఏదేదో చెప్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు ఇంతమందిని ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి అన్ని చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మాతో వచ్చి అడగమానండి, మా తప్పులు ఉన్నాయా? సరే, సాధారణ సమితిలో ఉన్న మేము అందరం ఇందాక మా అక్క చెప్పినట్టు అందరు చెప్పినట్టు చెప్తున్నాయి. మేము ఏదన్నా తప్పు చేస్తే మేము సాధారణ సమితి ఎవరైతే ఉన్నామో వాళ్ళని మీరు ఏం చేస్తారో చేయండి, ఈ మీడియా ముందునే చేయమనండి. మేము తప్పు చేయలేదండి, నేను కూడా ఓటకి నిల్చున్నానండి. అనిత ఎవరండి? అనిత ఏ రోజు వచ్చిందండి? నిమ్మగడ్డ అనిత ఆవిడని ఓటేసి గెలిపించారు. కష్టపడి ఎండలో వానలో కష్టపడి 92 నుంచి ఇప్పుడు వరకు మేము షూటింగ్లకి మా కష్టపడుతూ ఉన్న వాళ్ళకి మాకు ఓటేయడానికి ఇది లేదండి. ఆవిడకి గెలిపించారు. ఒక్కరోజు నా ఆఫీస్కి వచ్చిందండి, గెలిచిన తర్వాత ఇన్ని యూనియన్లకు వచ్చారు, ఇన్ని యూనియన్ చదువుతుంది. మీరు కష్టపడ్డారు కదమ్మా, మేము దాంట్లో నుంచి వచ్చిందనే కదా, మరి నాకు తెలుసు కదా ఆ బాధ అని చెప్పి ఆవిడ ఎవరైనా వచ్చి మమ్మల్ని ఏమైనా ప్రమాణించిందా? చక్కగా కూర్చుంటుంది. ఏంటండి ఇదండి న్యాయము? ఇదండి మీ న్యాయ వాళ్ళకి ఎవరు ఓటేసి గెలిపిస్తారు? అన్ని దొంగ ఓట్లే కదండి, 10-10 వేలేసి 20-20 వేలు వేసి దాంట్లో నేను ఉన్నాను. నేను నిల్చున్నాను పోయిన ఓట్లకి. నాకు 100 మంది 100 ఓట్లేసినా కూడా ఆ 100 మంది నన్ను నమ్మిన వాళ్ళే. నేను మోసం కనీసం ఒక టీనీలు కూడా వాళ్ళకి ఇవ్వలేదండి, కనీసం ఒక చాక్లెట్ రూపాయి చాక్లెట్ కూడా నేను ఇవ్వకుండా 100 మంది ఓట్లు నేను సంపాదించుకోగలిగాను. ఎందుకు? అది నాకు మంచితనంతం కానీ వీళ్ళలాగా 1500 60 వందలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఈ రోజు మాకు ఈ రోడ్డు పాలన అడిగినందుకు మాకు శిక్ష. ఇప్పటికే నాకు షూటింగ్ చెప్పండి. నిన్న కాక మొన్న కూడా ఒక అసిస్టెంట్ అడుగుతున్నాడు, అమ్మా నీది క్లియర్ అయిందా, అమ్మా నీది క్లియర్ అయిందా? 3 నెలలైంది బాబు క్లియర్ అయిపోయి 4 షూటింగ్లు చేశాను, మొన్న అవుట్డోర్ వెళ్ళొచ్చాను అన్న కూడా మరుసటి రోజు మాకు 600 ఇస్తారండి. రోజుకి 600 అండి, 500 పేమెంట్ ఇస్తారు, 1000 కన్వీనెన్స్ ఇస్తారు. అది మాస్ అయితే అది కూడా ఈ మధ్యనే అండి, ఈ తర్వాత ముందు అంతకుముందు 60 రూపాయల నుంచి చేసాం, 30 రూపాయల నుంచి చేసిన వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. మాకు అది అంతకు తప్పించి మాకు ఇల్లు లేక ఎట్లా అండి? ఈ కరోనా టైంలో తిండికే గతి లేదండి. కానీ ఎవరు మా ఆర్టిస్టులు పాపం మీ అనొచ్చు,